చిల్లీ ఇడ్లీ. వావ్, సో నిజంగానే ఇడ్లీస్ అట్లీస్ట్ బ్రౌన్ రైస్ అయినా అప్పుడప్పుడు తీసుకుంటారేమో, ఇడ్లీ అయితే ఎప్పుడైనా నో అని చెప్పేస్తారు, ఎందుకంటే బ్లాండ్గా ఉంటుంది అది అని చెప్పి. సో మనం కొంచెం దాన్ని కొంచెం అలా అలా మిక్స్ చేసేస్తే డిఫరెంట్గా కాంబినేషన్లో బాగుంటుంది. సో స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో కొంచెం చైనీస్ స్టైల్లో కొరియన్ స్టైల్లో చేస్తున్నాం అనమాట చిల్లీ ఇడ్లీ. వావ్, అన్ని సాసెస్ తీసుకొచ్చు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు యాక్చువల్లీ. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ముందుగా మనం కొంచెం బ్యాటర్లా ప్రిపేర్ చేసుకుందాం. ఒక స్పూన్, ఇందులో కొంచెం బియ్యం పిండి, సో గ్రేవీ టైప్లో మనం లైట్గా ప్రిపేర్ చేసుకుంటాం. ఆ తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే కొంచెం ఉప్పు కూడా. ఇందులో కొన్ని వాటర్, ఇంకొన్ని. సో ఇడ్లీస్కి ఆ కోట్ లాగా యూజ్ చేస్తాం. ఎస్, అవును. పర్ఫెక్ట్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఇడ్లీస్ని కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. సో యూజువల్గా ఇంకొక చట్నీ, పల్లీ చట్నీ కానీ ఇలా చేసుకునే బదులు ఈ కైండ్ ఆఫ్ ప్రాసెస్ చేసుకుంటే బెటర్ అన్నమాట. సో మనం ఇన్ని సాసెస్ యూజ్ చేస్తాం కాబట్టి ఇడ్లీ అంటే యూజువల్గా మార్నింగ్ టైమ్స్ తీసుకుంటాం, బట్ ఇది మార్నింగ్ టైం తీసుకోవచ్చా లేదా బ్రేక్ఫాస్ట్గా? బ్రేక్ఫాస్ట్గా అయితే అంత ప్రిఫరబుల్ కాదు, కాకపోతే కొంచెం లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ ఏదైనా ఉంటే పిల్లలకి కొంచెం మిడ్ మార్నింగ్ స్నాక్స్ లాగో లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగో ఇలా ప్రిఫర్ చేసి పెట్టచ్చు. పర్ఫెక్ట్. సో ఇవన్నీ కూడా మనం ఇందులో వేసి డిప్ చేసేయాలి. సో లైట్గా మనం అలా కలిపేసినా కూడా మొత్తం మిక్స్ మిక్స్ అయిపోతుంది. చాలా డిఫరెంట్ ప్రాసెస్ యాక్చువల్గా, ఇలాగ ఎవరు ఇడ్లీ తినుండరు అనుకుంటా అంటే ఈ బ్యాటర్తో యూజువల్గా. అవును, పర్ఫెక్ట్. ఇంకొంచెం మిక్స్ చేసేస్తాను, మీరు కొంచెం ప్యాన్ హీట్ చేసేయండి. యా, సో కొద్దిగా నూనె వేస్తుంది. ఇప్పుడైతే ఒక్కొక్క పీస్ లాగా వేసేద్దాం. సో కొంచెం ఇట్లా మీద కూడా వేసేద్దాం ఆయిల్. ఓకే, సో ఇది జస్ట్ లైట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. అవును. సో నెక్స్ట్ ఏదైనా ప్రిపేర్ చేయాలన్నమాట? యా, నెక్స్ట్ మనం కొంచెం ఈ సాస్ కూడా అది కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకే, వేరే దాంట్లో. సో యూజువల్గా ఏంటంటే ఇలా ఫ్రై చేయాలి అనుకున్నప్పుడు కోటింగ్ ఇచ్చి డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు, బట్ ఇలా షాలో ఫ్రై చేస్తే ఓకేనా మరి? యా, అవును. సో నార్మల్లీ ఇది ఏదైతే రెసిపీ ప్రాసెస్ ఉందో ఇందులో కూడా ఇంకొంచెం మైదా కలిపి దాన్ని డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు. సో మనం కొంచెం హెల్తీగా మైదాని అవాయిడ్ చేసేది జస్ట్ షాలో ఫ్రై చేస్తున్నాం. ఓకే, పర్ఫెక్ట్. సో మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏదైనా ఉంటే అది స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ఇందులో కూడా కొంచెం ఆయిల్, సో ఇది జస్ట్ లైట్గా మనం తిప్పేసుకున్నాం.
నెక్స్ట్ ఓకే ఇందులో గ్రేట్ చేసిన అల్లం గ్రేట్ చేసిన వెల్లుల్లి కూడా సో కొంచెం మనకు చైనీస్ స్టైల్ కాబట్టి ఇలా చాలా సన్నగా తరుగుతూ తీసుకుంటాం అన్నమాట ఓకే నెక్స్ట్ ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా ఆ తర్వాత గ్రీన్ బెల్ పెప్పర్ గ్రీన్ క్యాప్సికమ్ ఓకే సో యూజువల్గా ఏంటంటే మనకు నచ్చిన వెజిటబుల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు క్యారెట్ కానీ క్యాబేజ్ ఇలా లైట్గా వెరీ లైట్ ఏదైనా కొంచెం చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని అది కూడా మనం సార్ట్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ మనం సాసెస్ కూడా వేసేద్దాం ఇంకొక స్పూన్ కొంచెం వెనిగర్ ఆ తర్వాత కొంచెం సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ ఆ తర్వాత టమాటో సాస్ కూడా ఇందులోనే కొంచెం ఇంకొంచెం పెప్పర్ కూడా యాడ్ చేద్దాం ఇంకొక స్పూన్ కొంచెం మిరియాల పొడి అలాగే కొంచెం ఉప్పు కూడా పర్ఫెక్ట్ సో ఇవాళ అవుతూ ఉంటాయి ఆల్మోస్ట్ ఇవైతే అయిపోయాయి ఇవి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ ప్యాన్లో అండ్ ఇది కొంచెం అలా మంచిగా సాఫ్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఓకే పల్లవి సో పర్ఫెక్ట్గా సాస్ కైండ్ ఆఫ్ థింగ్ కూడా ప్రిపేర్ అయిపోయింది సో స్టవ్ ఆఫ్ చేద్దాం సో ఇంకా మిక్స్ చేయడం ఇప్పుడు మనం మిక్స్ చేసేద్దాం సో పర్ఫెక్ట్గా గోబీ మంచూరీ చేసుకుంటుంటాం కదా పర్ఫెక్ట్ అలానే అనిపిస్తుంది ఎగ్జాక్ట్గా అదే ప్రాసెస్ యాక్చువల్లీ ఓకే సర్వ్ చేసుకున్నాము యా ఇంకా మనం సర్వ్ చేసుకుందాం ఓకే లాస్యా చిల్లీ ఇడ్లీ రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ చిల్లీ ఇడ్లీ రెడీ మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి చిల్లీ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు ఇడ్లీలు 3 బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్ తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 3 సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ క్యాప్సికం 1 నూనె 3 టేబుల్ స్పూన్లు మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్ వెనిగర్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఇడ్లీ తయారు చేసుకునే విధానం ఒక బౌల్లో బియ్యపిండి మిరియాల పొడి ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి దీనిలో ఇడ్లీ ముక్కలు ముంచి తర్వాత తీసి ప్యాన్లో ఉంచి నూనెతో కాల్చుకోవాలి ప్యాన్లో నూనె వేసి అల్లం తరిగిన వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి దీనిలో క్యాప్సికం ముక్కలు వెనిగర్ సోయా సాస్ చిల్లీ సాస్ టమాటో సాస్ మిరియాల పొడి తగినంత ఉప్పు వేసి వేగనివ్వాలి తర్వాత వేయించిన ఇడ్లీ ముక్కలు వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చిల్లీ ఇడ్లీ రెడీ